అందుకనేటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఈ రోజు ముంబాయిలో 500 కుటుంబాలని మన పార్టీలోకి తీసుకురావడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధికి చిహ్నం అట్టడి వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్గాల్లో ఉన్న పేద వర్గాలు రైతులు మహిళలు వీళ్ళందరికీ స్వతంత్రం వచ్చాక మంగళగిరిలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి తమ మార్పుని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అందించడానికి శాసనసభ్యుడిగా ఈ రోజు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉంచడం జరిగింది. మనందరం చేయవలసింది ఒకటే, 175 నియోజకవర్గాలు మన వైపు చూసే విధంగా దేశంలో ఒక చర్చ జరిగే విధంగా అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ బాబు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చైతన్యవంతమైన గుంటూరు పార్లమెంట్ మన ముఖ్యమంత్రి గారికి మనం సీఎం గారు సీఎం చూడాలి. ఎందుకంటే అప్పుడు స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, స్టేట్ బొంగపడుతుంది. ఎందుకంటే 0 బడ్జెట్ నుంచి 24/7 పనిచేసి ముఖ్యమంత్రి గారు మన స్టేట్ ని ఇంకా ఒకటికి వచ్చింది. డెవలప్మెంట్ ఉందా లేదా మీకు తెలిసి ఉండొచ్చు. డెవలప్మెంట్ ఉండే చేతి చెప్పండి చూస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో 101% డెవలప్మెంట్ అవుతుంది. వైసీపీ మాటలు నమ్మద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. ఆ ఫ్యాన్ ఎంత ఉందంటే చూస్తానికి ఉంది అన్న, గాలి రాదు ఏం రాదు. కరెంట్ ఏమో స్విచ్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది, పవర్ ఏమో మోడీ దగ్గర ఉంది. అలాగే ఉంది ఫ్యాన్ చరిత్ర. ఫ్యాన్ జగన్ ఈ ఏ వాళ్ళు ఓటు వేయద్దు, ఎవరు నమ్మద్దు వాళ్ళ మాటలు. అది చెప్పరు సూర్యుడు చంద్రుడిని కాళ్ళ దగ్గర పెట్టుకోండి, అది గాన్ పని కాదు. అది
మన క్యాండిడేట్ లోకేష్ గారు గలజీవి గారు రెండు సైకిళ్లకు మనం ఓట్ వేయాలి. మీకు తెలుసు ఎంత నెల పెట్టింది అమరావతి 65% వర్క్ అయిపోయింది అమరావతిలో పోలవరంలో 65% వర్క్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు కాలం చాలా కష్టపడుతున్నారు. మీ అదృష్టం మనం ఇవాళ గెలిచినాం, మన మనసులో మనం గెలిచినాం. లోకేష్ బాబు గలజీదేవి గెలిచిందని మనం అనుకున్నాం. కానీ 11 తారీఖు నాడు లీగల్గా మనము రెండు సైకిళ్లకు ఓటేయాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి.